డాక్టర్ కే ఆంజరెడ్డి సాహిత్య పురస్కారానికి శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్న వారికి తెలంగాణ సారస్త్వ పరిషత్తు ఆధ్వర్యంలో ధర్మనిధి సాహిత్య పురస్కారాలు అందించారు. ఈ ఏడాది శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. ఇప్పుడు ధర్మనిధి అంటే వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తే దాని మీద ఇచ్చేటటువంటి ఆ వడ్డీల మీద ఇచ్చేటటువంటి దీన్ని వారు ధర్మనిధి అంటారు. యాక్చువల్గా ఈ సారస్వత ఈ కొనటానికి ఇక్కడ మన ఈసీ గారు ఎల్లూరు శివారెడ్డి గారు చెప్పారు ఏంటంటే అసలు ఈ ప్లేసుకి 14 లక్షలు ఆయన ఇచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ దీంట్లో ఉంటే ఈ ప్లేసును కొనటానికి ఆయన 14 లక్షలు ఊరిని అప్పు అడిగారంట సి నారాయణ రెడ్డి గారు. అప్పడిగితే అప్పేందుకు నేను ఇస్తున్నానని చెప్పి ఇది ఈ ప్లేస్ మొత్తం ఇదంతా చేయటానికి అలా ఎప్పుడు ప్రారంభమైంది. నాకు వ్యక్తిగతంగా సంతోషం ఏంటంటే ఈ ఆఫీసులో వెనకాల సి నారాయణ రెడ్డి గారు ఉంటారు, అలాగే సురు చెన్నయ్య గారని ఇక్కడ కార్యదర్శిగా ఉన్నారు. మునిపల్లి రాజు గారి దీనికోసం మేమందరం వచ్చి ఇంటర్వ్యూ చేసాం ఇక్కడ దీని మీద. తర్వాత ఆ మధ్యకాలంలో ఆయన పోయారు. అదే చోట ఇక్కడికి మళ్ళీ వాళ్ళు వచ్చాం దీనికి అవార్డు తీసుకోవటం అనేది సహజంగానే సంతోషంగా ఉంటుంది. 8 మందికి ఇచ్చారు అవార్డులు. నాకేంటంటే ఇంతకుముందు కొన్ని 10 నవలు 84 నవలు రాశాను, 17 నవలికలు, 850 కథలు, ఒక 5000 టీవీ ఎపిసోడ్లు, ఇవన్నీ జీవితంలో పార్ట్ అండ్ పార్సల్. ఇక రోజు అదే పని నాకు, రోజు రాసుకోవడం ఏదన్నా సినిమా చూడటం ఇది అంత పని. ఇలాంటి చిన్న చిన్న గుర్తింపులు వచ్చినప్పుడు సహజంగానే సంతోషంగా వీళ్ళు ఏంటంటే ఇది కానీ తెలుగు యూనివర్సిటీ కానీ వాళ్ళు ఏ రంగంలో ఎవరెవరు కృషి చేస్తున్నారు అనేది ఒక పరిశీలన చేస్తారు ఎప్పటికప్పుడు. ప్రతి సంవత్సరం ఏంటంటే దానికి సంబంధించిన అవార్డులు ఇస్తుంటారు, 3 రకాల 4 రకాల అవార్డులు ఇస్తుంటారు. అట్లా సైమల్టేనియస్గా జరుగుతుంటుంది, వాళ్ళ దృష్టికి వస్తాయి ఎవరు ఏ రంగంలో కృషి చేస్తున్నారు. 2 రంగాలు ఉన్నాయి కదా, ఒక రచన రంగమనే కాదు, రచనలు కానీ కళలు కానీ సినిమా టీవీ నాటకం అన్ని రకాల కళలు గుర్తించి ఇస్తుంటారు. అది కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది.